ఇప్పటికే రాజమండ్రి చేరుకుంది సిఐడి బృందం మరి కాసేపట్లోనే సెంట్రల్ జైలుకు వెళ్ళబోతోంది సిఐడి టీం చంద్రబాబును కస్టడీలోకి తీసుకొని విచారించనుంది సిఐడి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయనుంది రాజమండ్రి జైల్లోనే బాబుని ప్రశ్నించనుంది సిఐడి కీలకమైన ఫైల్స్ బాబు ముందు ఉంచనుంది సిఐడి ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ కొనసాగనుంది లోకేష్ కిలారి రాజేష్ ఏపీ పిఏ శ్రీనివాస్ పాత్రపైన కూడా ప్రశ్నలు సంధించనున్నారు అరెస్ట్ సమయంలో సిఐడి ప్రశ్నలకు నోరు విప్పలేదు చంద్రబాబు మరి ఈ రోజు ఏం సమాధానాలు చెప్తారన్న దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది చంద్రబాబుని 2 రోజుల కస్టడీకి అనుమతించడంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించడానికి సిఐడి టీం సన్నద్ధమైంది అటు విచారణ సమయంలో ఇద్దరు న్యాయవాదులు ఉండడానికి చంద్రబాబుకు న్యాయస్థానం అనుమతి కల్పించింది ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విజయవాడ ఏసీబీ కోర్టు 2 రోజుల సిఐడి కస్టడీకి అనుమతించింది దీంతో సిఐడి డీఎస్పీ ధనంజయుడి నేతృత్వంలో విచారణ బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనుంది ఒక సిఐ ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు ఇద్దరు టైపిస్టులు ఒక వీడియోగ్రాఫర్ కి అనుమతి లభించింది విచారించబోతున్న అధికారుల జాబితాను ఏసీబీ కోర్టుకు సమర్పించింది సిఐడి మొత్తం 12 మందితో కూడిన బృందానికి సిఐడి పర్మిషన్ తీసుకుంది సిఐడి డీఎస్పీ ధనంజయుడు డీఎస్పీ విజయ్ భాస్కర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ సిఐ మోహన్ కుమార్ సిఐ రవికుమార్ సిఐ శ్రీనివాసన్ సిఐ సాంబశివరావుతో పాటు ఏఎస్ఐ రంగనాయకులు కానిస్టేబుల్ సత్యనారాయణ చంద్రబాబును విచారించే బృందంలో ఉన్నారు మరోవైపు కస్టడీ సమయంలో ఇద్దరు న్యాయవాదులుండేలా చంద్రబాబుకు అనుమతించింది న్యాయస్థానం మొత్తం 8 మంది పేర్లను చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ జడ్జికిచ్చారు అందులో 2 పేర్లను ఖరారు చేయాలని కోరారు చివరకు ఇద్దరు న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఓకే చేసింది ఉదయం 10 నుంచి విచారించేలా అనుమతించాలని కోరగా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయమూర్తి విచారణ సమయాన్ని నిర్ణయించారు విచారణ సమయంలో చంద్రబాబుతో మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ ఉంటారని తెలిసింది సుబ్బారావు కూడా ఉంటారని సమాచారం మరోవైపు కస్టడీకి ముందు వైద్య పరీక్షలు చేయాలని ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు విచారణ మధ్యలో గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలని మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సిఐడి అధికారులకు న్యాయమూర్తి సూచించారు